అందరికీ నమస్కారం, నేను మీ కిరణ్ వర్మ. మనకి రిపబ్లిక్ డే అంటే చిన్నప్పుడు మనకి స్వీట్లు పంచడం మరియు చాక్లెట్లు బిస్కెట్లు అంతేకాకుండా జెండా ఎగరేయడం ఈ మాత్రమే గుర్తొస్తాయి. కానీ మనం మెల్లమెల్లగా చదువుకునేటప్పటికీ రిపబ్లిక్ డే అంటే ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది. అయితే మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం, కానీ వాటి గురించి బహుశా గుర్తుండలేకపోవచ్చు. అందుకే వాటి గురించి ఏంటో, అసలు ఈ దినం ఎందుకు జరుపుకుంటారో, ఈ రోజుకి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఈరోజు తారీఖు 26/1/2021. కానీ రిపబ్లిక్ డే మనకి నేషనల్ హాలిడే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం. అది మన కాన్స్టిట్యూషన్ ఎఫెక్ట్లోకి వచ్చిన రోజు. అయితే 26 జనవరి 1950 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని వదిలి మనం గవర్నింగ్ డాక్యుమెంట్స్ ఇండియాకి మారాయి. అంటే ఆ సమయం వరకు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది బ్రిటిష్ ఆ సమయంలో ఉంచిన కాన్స్టిట్యూషనల్ రూల్స్ అన్నమాట. వాటి ప్రకారం మనం వాడేవాళ్ళం. వాళ్ళది మనకెందుకని చెప్పి మనం వదిలేసి మన సొంత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని, అంతేకాకుండా మన గవర్నమెంట్ స్థాపించినప్పుడు మన సెట్ ఆఫ్ రూల్స్ మరియు రిస్ట్రిక్షన్స్, అంతేకాకుండా మన దేశం ఫాలో అయ్యే రూల్స్ని తయారు చేయడానికి మనం కాన్స్టిట్యూషన్ని తయారు చేసాం. ఇందులో మన ఇండివిజువల్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, క్యాస్ట్, రేస్ అని ప్రతిదానికి ప్రతి సంవత్సరానికి ఇలాగా ఏదో ఒక మార్పులు మనం చూస్తుంటాం. కానీ ఆ సమయంలో మాత్రం కాన్స్టిట్యూషన్ ఒక చాలా ఎలా సమయం పట్టిందనే చెప్పచ్చు. మన సొంత కాన్స్టిట్యూషన్ చేయాలంటే చాలా కష్టాలు పడాలి. కానీ ఆ సమయంలో కాన్స్టిట్యూషన్ 2 నవంబర్ 1949 మన కాన్స్టిట్యూషన్ని తయారు చేశారు. అయితే మన ఇండిపెండెన్స్ వచ్చిన 1947 తర్వాత 3 సంవత్సరాలలోపు కాన్స్టిట్యూషన్ని తయారు చేసి 26 జనవరి 1950 నుంచి మన సిస్టంలో ఇంట్రడ్యూస్ చేయడం, అంతేకాకుండా వాటిని అమల్లోకి పెట్టడం లాంటివి జరిగింది. అయితే ఇలాగా కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ కమిటీ హెడ్ కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ కింద సెలెక్ట్ చేశారు. అది కూడా ఈ సెలక్షన్ చేసిన తర్వాత బ్రిటిష్ రూల్ పాలనని వదిలేసి కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి మన అంబేద్కర్ గారు మాత్రం ఈ కాన్స్టిట్యూషన్ని 2 భాషల్లో రాశారు. ఒకటి మన రాష్ట్ర భాష హిందీ, మరియు మన యూనివర్సల్గా మన ఇండియాలో ఎక్కువగా వాడుకలో ఉన్న భాష ఇంగ్లీష్లో రాయబడింది. ఈ కాన్స్టిట్యూషన్ మనకి అమల్లోకి వచ్చిన రోజు, ఈరోజు కనుక మనం ఇలాగా రిపబ్లిక్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కోసం మన ఇండియా యొక్క క్యాపిటల్ న్యూఢిల్లీలో మన జెండా ఎగరేయడం, ఆ సెలబ్రేషన్ కోసం మన సెరమనీ, పరేడ్, కల్చర్, మన సోషల్ హెరిటేజ్, మన ఇండియన్ డిఫెన్స్ యొక్క పవర్స్ని మనం చూపించి మన నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క పవర్ని వేరే దేశాలకి, అంతేకాకుండా మన కొత్త పరికరాల గురించి మన దేశానికి చూపిస్తూ మన శక్తిని మనం చూపిస్తాం. అయితే ఇలాగా ఈ పరేడ్ని ప్రతి సంవత్సరం మన దేశంలో జరుపుకునే ఉంటాం. ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఇలాగా ఎన్నో సంవత్సరాల క్రితం కింద రాసినా సరే ఇప్పటికీ చిన్న చిన్న మార్పులు, కొత్త కొత్త రూల్స్ మారడం, అమలవడం జరుగుతూనే ఉంటుంది. ఇలాగా మనం మన దేశపు కాన్స్టిట్యూషన్ ఆ సమయంలో అన్ని దేశాల్లో ఉన్న కాన్స్టిట్యూషన్ని చదివి దాని తర్వాత వాటిలో కావాల్సినవి మంచివి చూసుకొని రాసిన కాన్స్టిట్యూషన్, వీటినే మనం ఇప్పటిదాకా అమల్లోని, అంతేకాకుండా కొత్త మార్పుల్ని యుగాలు జరిగే కొద్దీ ప్రతి సంవత్సరం పెరిగే కొద్దీ ఒక్కొక్క దాన్ని మన డిక్లరేషన్లో రాసి మన కాన్స్టిట్యూషన్లో రాస్తున్నాం. ఇలాగా మన దేశం మన కాన్స్టిట్యూషన్లో ఉన్న కొత్త కొత్త మార్పుల్ని మరియు లుసుగుల్ని చిన్న చిన్న మార్పులు చేసి సరిదిద్ది మన భారతదేశానికి ఇచ్చి మన భారతీయ పౌరుడు ఎలా ఉండాలో మనం ఈ కాన్స్టిట్యూషన్లో చదివి నేర్చుకోగలుగుతున్నాం. అయితే ఇది మన రిపబ్లిక్ డేకి ఉన్న ప్రాముఖ్యత, మన కాన్స్టిట్యూషన్కి ఇవ్వాల్సిన గౌరవాన్ని రిపబ్లిక్ డే రోజు మన భారతదేశంలో మనం తెలుపుతుంటాం. అయితే మీరు కాన్స్టిట్యూషన్ని ఎప్పుడైనా చదివారా? మీరు కాన్స్టిట్యూషన్ని ఎప్పుడైనా చూసినట్టయితే మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి.
నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.